విజయవాడలో వరదల ఉధృతి దాదాపు సగానికి సగం నగరం నీళ్లలో మునిగిపోవడం ఇప్పటికి కూడా పూర్తిగా తగ్గిన పరిస్థితి లేదు. బుడమేరు పొంగు, ఇప్పుడు మళ్ళీ బుడమేరు నీళ్ళు కొల్లేరుకు వెళ్ళిపోతున్నాయి, వదిలేరు అక్కడ సమస్య అని. అలాగే పడవలు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గురించిన ఉద్రిక్తత, ఇవన్నీ చాలా పరిణామాలు జరిగాయి. ఎందుకు జరిగాయి? ఇందులో వైఫల్యమా, లేకపోతే చాలా వేగంగా స్పందించడం చంద్రబాబు నాయుడు ప్రత్యేకత? ఇవన్నీ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సరే, ఎలాగో మనకు తెలుసు కదా, ఏపీలో మీడియా అంటే ఒకరినొకరు పచ్చ మీడియా, నీలి మీడియా, వైసీపీ మీడియా, టీడీపీ మీడియా, కుల మీడియా, గ్రోత మీడియా, ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేం. అది ఇప్పుడు ఏం పరిష్కారం కూడా కాదు. వాళ్ళు దాన్ని కొనసాగించడంలోనే వాళ్ళకు ఆసక్తి ఎక్కువగా ఉంది, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో ఇంకా చాలా మీడియాలు ఉన్నాయి కదా, ఉదాహరణకు మా ప్రజాశక్తి లాంటివి, వాళ్ళకి ఏం అంతగా అన దాంట్లో రెండు కోణాలు రాస్తూనే ఉంటారు అట్లాంటివి. కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఈరోజు ఒక సంపాదకీయం ఎడిటోరియల్ రాస్తుంది, అది కూడా వార్తా కథనం కూడా కదా, ఎడిటోరియల్ చాలా చక్కటి ప్రతిపాదన చేసింది ఆ ఎడిటోరియల్లో. ఆంధ్రప్రదేశ్లో అంటే విజయవాడలో ఈ వరద నీటికి సంబంధించిన ఈ ఉత్పాతం ఇలా పరిణమించడానికి, సమస్యలు చుట్టుముట్టడానికి దారి తీసిన వైఫల్యాలు ఏవి, ఎవరివి, దీని మీద విచారణ జరిపితే చాలా మంచిది, అదొకటే పరిష్కారం అని నిజంగా ఈ సూచనలో అర్థం ఉంది. అయితే ఆ ఎడిటోరియల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ మూడు అంశాలు స్పష్టంగా చెప్పింది. ఎవరిని వాళ్ళు ఏకపక్షంగా కూడా ఏమి ఆరోపణలకు గురి చేయలేదు. మొదటిది వాళ్ళు అన్నది యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం సకాలంలో దీనికి సిద్ధమై లేదు, వాళ్ళు ముందుగా హెచ్చరికలు చేయలేదు, చేస్తుంటే ఈ పరిస్థితి మరో రకంగా ఉండేది, ఆ విషయంలో విఫలమయ్యారు. ఇది ఒకటి యంత్రాంగ వైఫల్యం. యంత్రాంగం ప్రభుత్వం అన్నప్పుడు సహజంగా మంత్రులు కూడా వస్తారనుకోండి, ఇప్పుడు ఒక వైఫల్యం ఉంది. రెండవది చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తేవడానికి, చక్కదిద్దడానికి గట్టిగా ప్రయత్నం చేశారు. ఈ రెండో మెచ్చుకోలు కూడా ఇచ్చారు ఆ ఎడిటోరియల్. మూడో అంశం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు తన ఇల్లు, అంటే కరకట్ట మీద ఉన్న తన ఇల్లు మునిగిపోకుండా చూసుకోవడానికే నీళ్లు ఇటు మళ్లించారు, బుడమేరు నీళ్లు అని ఆరోపించడం చాలా శోచనీయంగా ఉంది. ఆపత్ సమయంలో ఇలాంటి వివాదాలకు తావి ఇవ్వకూడదు అని కూడా రాస్తానికి మూడు కోణాలు, ఒకటి వైఫల్యం, ఒకటి చంద్రబాబు మేల్కొనడం, మూడోది జగన్ చేసిన ఆరోపణ అనుచితంగా ఉందని. కానీ ఈ సమస్య అయితే ఉంది కదా, ఇటీవల కాలంలో ఎప్పుడూ ఎరగనంత వరద కదా, నీళ్లు ఇంకా తగ్గలేదు కదా, కాబట్టి దీని అందరికీ దారితీసిన వైఫల్యం లోపం ఎక్కడ జరిగిందో దీని మీద అయితే విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని చాలా స్పష్టంగా పత్రిక సూచించింది. అనేక సందర్భాల్లో వైసీపీ టీడీపీ మధ్యలో కూడా ఒక కొంత వాస్తవికతతోనూ కొంచెం సూటిగా సంపాదకీయాలు ఎడిటోరియల్ కామెంట్స్ చేసే అలవాటు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఉంది, కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. దీనికి ఇంకొక అంశం కూడా కలపవచ్చు మనం, అది ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ తన కాలంలో రాసింది. నేను కాలంలో ఇతర అంశాల్లోకి పోవటం లేదు, కేవలం తమకు సంబంధించిన ఒక పవర్ ప్లాంట్ దానికోసం నీళ్లు మళ్ళించటం, దాన్ని కాపాడేందుకు జరిగిన ప్రయత్నంలోనే విజయవాడకి ఇంతగా వరద వచ్చింది అని ఆయన భాషలో, లేదా ఎప్పుడు రాస్తుంటారు ఈ రోజు పత్రికలో కూడా ఆ పదం బహుశా ఒక 50 సార్లు వాడుంటారేమో, రోత పత్రిక, రోత మీడియాలో వచ్చింది అని. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. అది చంద్రబాబుకి అసలు తెలియదు, నేను పెట్టుకుంటున్నట్టుగా మామూలు ప్రభుత్వ విధానం ప్రకారం పెట్టాము, చంద్రబాబు అనుమతించిన తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని అడ్డుకున్నారు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పునరుద్ధరించారు నాకు తెలిసి, రోసే కూడా ఆపారని అంటారు స్థానికులు అయితే, తెలీదు. మళ్ళీ వీళ్ళు వచ్చే పునరుద్ధరించారు, జగన్ మళ్ళీ కేసు వేశారు. జగన్ కేసు వేస్తే వీళ్ళు దాని మీద
మీరు అర్థాంతరంగా ఎలా మూసేస్తారు పరిహారం లేకుండా, వీళ్ళు కోర్టుకు వెళ్ళి అనుమతించి, మొదట అనుమతించి తర్వాత ఏకపక్షంగా ఎలా మూసేస్తారని కోర్టుకు వెళ్ళాము. అంతేగాని మాకు ఇంకేం లేదు, దీని వల్లనే ఈ ముంపు జరిగింది అని నిరూపించగలిగితే నేను దాన్ని మూసేస్తాను, మా ఖర్చులతో మూసేస్తాను, లేకపోతే ఇచ్చేస్తాను, ఇచ్చేస్తామని ఉంది. సో ఇవన్నీ నేను దీని మెరిట్స్ అండ్ డిమెరిట్స్లోకి పోను, కానీ రెండు అంశాలు చెప్పాలి. ఒకటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకు సంబంధించిన విషయాల్లో మనం చెప్పేదే ఫైనల్ అవ్వదు, మిగతా విషయాల మీద మాట్లాడడానికి మనకు ఆ స్థానం మీడియాగా ఉంటుంది. కానీ మనకు సంబంధించింది, ఉదాహరణకు మార్గదర్శి విషయంలో ఈనాడు చెప్పింది అనుకోండి, అది తప్పకుండా థర్డ్ పార్టీని మనం చూడాల్సి వస్తుంది, కోర్టు చెప్పేదే మనం వినాల్సి వస్తుంది, వాళ్ళదే కాబట్టి. ఇలాంటివే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన ఇదే అంటున్నాడు. సో ఇవన్నీ కలిపి విచారించారనుకోండి, ఒకేసారి నిజం వచ్చేస్తుంది కదా. పైగా ఇప్పుడు ఆయన రాసిన ఈ ఆఫర్ కూడా వ్యాసంలో ఎక్కడో రాశారు అలా కాకుండా, సంస్థ తరఫున అధికారికంగా అటువంటి దాన్ని ఆహ్వానిస్తే కనుక వన్స్ ఫర్ ఆల్ ఈ సమస్య ముగిసిపోతుంది. దీంట్లో ఇంకొకటి కూడా కలపవచ్చు, మంత్రి కొల్లు రవీంద్ర పడవలు అక్కడికి రావడం అన్నది చాలా అనుమానాస్పదంగా ఉంది. వచ్చిన పడవలన్నీ కూడా వైసీపీ, వాటిలో మూడింటికి వైసీపీ రంగులు కూడా ఉన్నాయి అని. ఈ పడవలు ఎందుకు వచ్చాయి, దీని మీద ప్రశ్న, నేను కూడా కొంత దీని మీద ప్రోబింగ్ చేశా. ఈ పడవలు అంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు ఇంకెవరికి లేకుండా అక్కడ పడవలన్నీ వాళ్ళే నడుపుతున్నారు, వచ్చిన వాటిలో రెండు మూడింటికి వాటి కలర్స్ కూడా ఉన్నాయి. మూడవది, ఈ పడవలు మర పడవలు, వాస్తవంగా వీటిలో మెషిన్స్ ఉండాలి, మెషిన్ ఉంటే దానికి కాస్ట్ చాలా ఎక్కువ, బరువు కూడా చాలా ఎక్కువ. ఆ మెషిన్తో సహా వచ్చి ఢీకొంటే చాలా దెబ్బతినేవి, లేదు కాబట్టి నిలబడింది అని అంటూనే మెషిన్ లేకుండా ఎందుకు వదిలేరు, ఎలా వచ్చాయి అంటే మెషిన్లు తొలగించి మరీ వాటిని వదిలేరు, ఇది ఎందుకు చేశారు, ఎవరు చేసి ఉండాలి, ఇవి మాత్రమే ఇక్కడికి ఎందుకు వచ్చాయి. ఇది కూడా మంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు గతంలో సందేహం వెలిపించారు, తర్వాత ఒక దశలో లోకేష్ కూడా అన్నట్టున్నారు, ఇప్పుడు కొల్లు రవీంద్ర ఈ కొంచెం అది తగ్గిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా విచారణ జరపవచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక సమగ్రంగా విచారణ చేస్తే కనుక అన్ని విషయాల్లో నిజాలు వస్తాయి, అలాగే భవిష్యత్తుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుస్తాయి. వృధాగా ఒకరినొకరు అనుకుంటూ వివాదం పెంచుకునే అవసరం కూడా తగ్గుతుంది. ఇప్పుడైతే వివాదాల కన్నా సహాయం చాలా కీలకం, కొంతవరకు అది జరుగుతుంది, ఇంకా జరగాల్సి ఉంది. కేంద్రం నుంచి ఇంకా సహాయ ప్రకటన రాలేదు, దాని గురించి కూడా నేను విడిగా చెప్పాను. కాబట్టి మరి ఇండియన్ ఎక్స్ప్రెస్ సూచిస్తున్నట్టు ఈ విధమైన ఒక విచారణ ఏమైనా జరుపుతారా, కుట్ర మీద ఎలా జరుపుతామంటున్నారు కాబట్టి విచారణ జరుపుతారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఉత్పాతం జరిగింది కాబట్టి అది తప్పులు తెలుసుకోవడానికే కాకుండా మెరుగులు దిద్దుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎవరెవరు సవాళ్ళు ఇచ్చేయడాలు తీసుకోవడాలు ఈ సమస్య కూడా ఏమీ ఉండదు. అలాగే వైసీపీ కూడా చేస్తున్న ఆరోపణలు కూడా, ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ సరికాదంది కదా, అలాంటి వాటికి కూడా ఒక ముగింపు పలకొచ్చు. చూద్దాం ఈ ఐదు అంశాల మీద విచారణ జరుపుతారేమో.